హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఈ రోజు వీడియోలో మనం నవరాత్రులలో 6వ రోజు అమ్మవారి అలంకరణ గురించి, అలానే మనం అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం గురించి తెలుసుకుందాం. నవరాత్రులలో 6వ రోజు 22వ తేదీ అక్టోబర్ 2020 ఆస్వి యుజ శుద్ధ షష్ఠి. ఈ రోజు అమ్మవారు మనకు లలితా త్రిపుర సుందరి దేవిగా బంగారపు రంగు చీరలో అలంకరింపబడతారు. ఈ రోజు అమ్మవారిని మనం లలితా సహస్రనామాలతో పూజిస్తూ రవ్వకేసరిని నైవేద్యంగా నివేదించాలి. రవ్వకేసరి ఇది చేయడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఈ వీడియోలో నేను అన్ని కొలతలతో పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. ఇది కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్ష వేసి వేయించాలి. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 1 కప్ బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ లో కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 3 కప్స్ వాటర్ పోయాలి. 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇందులో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటుందో అదే యూజ్ చేయొచ్చు. ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపాలి. ఇది కాస్త దగ్గర అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ చక్కెర వేయాలి. మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో చక్కెర కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కెర కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. దీనికి మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఉంచాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకల పొడి, మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి కలపాలి. మనకు రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మేము చేసే మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన అమృత విందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ ని యాక్టివేట్ చేసుకోండి.